సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హన్మకొండల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి చందులాల్తో కలిసి కడియం నివాళులర్పించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి 40,000 కోట్లు ఖర్చు చేస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు మంత్రి చందులాల్. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఈ బడ్జెట్ను మేము సంక్షేమ బడ్జెట్, పేద వర్గాలకు సంబంధించిన బడ్జెట్, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడే బడ్జెట్గా అభివర్ణించడం జరుగుతున్నది. గడిచిన 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం, అనేక రకాలైన నిర్ణయాలు, అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుంటున్న ఈ సందర్భంగా ఒక సంక్షేమ రాజ్యం దిశగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్న సందర్భం, అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎలలేని సంక్షేమ కార్యక్రమాలు పేదల పట్ల మరి జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. మరి అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకుపోయి బడుగు బలహీన వర్గాలకు మరి వారి యొక్క ఆశయాలను వారి యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా అంబేద్కర్ సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పక తప్పదని సందర్భంగా తెలియజేస్తూ